హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 14th చాప్టర్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 14.3లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా 5th ప్రాబ్లం. ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ 400 నియాన్ ల్యాంప్స్. నియాన్ ల్యాంప్స్ 400 నియాన్ ల్యాంప్స్ యొక్క లైఫ్ టైం ఇచ్చారు. లైఫ్ టైమ్ ఇన్ అవర్స్ నంబర్ ఆఫ్ ల్యాంప్స్ 1500 నుంచి 2000 అవర్స్ లైఫ్ టైం ఉన్నటువంటి ల్యాంప్స్ 14 ఉన్నాయంట. 2000 అవర్స్ నుంచి 2500 అవర్స్ లైఫ్ టైం ఉన్న ల్యాంప్స్ 56 ఉన్నాయి. ఇలా ఈ టేబుల్కి ఈ డేటాకి మీడియన్ కనుక్కోవాలి. ఫైండ్ ది మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ ల్యాంప్. మీడియన్ ఒక్కటి కనుక్కుంటే చాలు. మీడియన్ కనుక్కోవడానికి ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ వన్ 14, నెక్స్ట్ ఈ 14కి 56 యాడ్ చేయాలి, 70కి 60 యాడ్ చేయాలి, 130కి 86 యాడ్ చేయాలి, 216కి 74 యాడ్ చేయాలి, 290కి 62 యాడ్ చేయాలి, 352కి 48 యాడ్ చేయాలి, 400. ఎన్ వాల్యూ 400 వచ్చింది. ఎన్ బై 2 ఇజ్ ఈక్వల్ టు 400/2 అంటే 200. ఎన్ బై 2 అంటే 200కి నియరెస్ట్గా ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 200కి నియరెస్ట్గా 216 ఉంది. 130, 216 ఈ రెండింటిలో హయ్యెస్ట్ వాల్యూ తీసుకోవాలంటే 216. ఇది మోడల్ మీడియన్ క్లాస్ అవుతుంది. మనం కనుక్కుంటుంది మీడియన్ కదా, మీడియన్ క్లాస్. సో ఇప్పుడు మనం అండర్లైన్ చేసిన దాంట్లో ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఇది లోయర్ బౌండరీ అవుతుంది. ఎల్ వాల్యూ 3000. మీడియన్ క్లాస్కి ఎదురుగా ఉండే ఫ్రీక్వెన్సీ ఎఫ్ అవుతుంది. మీడియన్ క్లాస్కి ముందున్న ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3500లో నుంచి 3000 తీసేస్తే 500, అంటే హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 500 అన్నమాట. ఈ వాల్యూస్ అన్నీ మీడియన్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. మీడియన్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఎల్ వాల్యూ 3000, లోయర్ బౌండరీ. ఎన్ బై 2 200 మైనస్ సిఎఫ్ 130 బై ఫ్రీక్వెన్సీ 86 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 500. 3000ని లాస్ట్ స్టెప్ వరకు కదిలించొద్దు. 200లో నుంచి 130 మైనస్ చేస్తే 70/86 ఇంటూ 500. ఇక్కడ మనకి ఈ రెండు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 235స్, 243స్ ఇక ఏమీ క్యాన్సిల్ అవ్వవు. 35, 500 మల్టిప్లికేషన్ చేయాలి. 3000 ప్లస్ 35 5స్ 175. 35 5స్ 5 5స్ 25 5 3 15 175, 2 0s ఉన్నాయి బై 43. 17500ని 43 తోటి డివిజన్ చేయాలి. ఇక్కడ చేద్దాం. 17500ని 43 తోటి డివిజన్. 43 4స్ పోతుంది ఫస్ట్. 43 4s are 172. 3 వస్తుంది. నెక్స్ట్ 0 దించుకుంటే 43 1s 43 పోదు కాబట్టి 0 పెట్టుకుని ఇంకొక 0 కూడా దించుకోవచ్చు. నెక్స్ట్ 300 ఉంది. 43 6s are 258 మైనస్ చేస్తే 42 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 43 9s are 387 మైనస్ చేస్తే 33 వస్తుంది. మరలా 0 పెట్టుకుంటే 43 7s 301 29 వస్తుంది. పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ వరకు కనుక్కుంటే చాలు. 406.97. 3000 ప్లస్ 406.97 యాడ్ చేస్తే 3406.97. ఇది మనకి లైఫ్ టైమ్ ఆఫ్ ది నియాన్ ల్యాంప్స్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. 100 సర్నేమ్స్ వర్ ర్యాండమ్లీ పిక్డ్ అప్ ఫ్రమ్ ఏ లోకల్ టెలిఫోన్ డైరెక్టరీ అండ్ ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇన్ ది సర్నేమ్స్ వాజ్ అప్టైన్డ్ యాజ్ ఫాలోస్. ఒక టెలిఫోన్ డిక్షనరీలో 100 సర్నేమ్స్ని పికప్ చేసుకుని వాటన్నిటికీ
ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ సర్నేమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది ఒక టేబుల్ తయారు చేశారు. నెంబర్ ఆఫ్ లెటర్స్, సర్నేమ్లో 1 to 4 లెటర్స్ ఉన్నటువంటి సర్నేమ్స్ 6 ఉన్నాయి, 4 to 7 లెటర్స్ ఉన్నటువంటి సర్నేమ్స్ 30 ఉన్నాయి, 7 to 10 లెటర్స్ ఉన్న సర్నేమ్స్ 40 ఉన్నాయి. సో ఈ టేబుల్కి డిటర్మిన్ ది మీడియన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది సర్నేమ్స్, మీడియన్ కనుక్కోవాలి. ఫైండ్ ది మీన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది సర్నేమ్స్ అంటే మీన్ కూడా కనుక్కోవాలి. ఆల్సో ఫైండ్ ది మోడల్ సైజ్ ఆఫ్ ది సర్నేమ్స్, మోడల్ అంటే మోడ్ అని అర్థం. అంటే ఈ ప్రాబ్లమ్కి ఈ మూడు కనుక్కోవాలి, మీన్, మీడియన్, మోడ్. ఫస్ట్ మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తం మీడియన్ చేస్తున్నాము కాబట్టి ఫస్ట్ మీడియన్ కనుక్కుందాము, తర్వాత మీన్, తర్వాత మోడ్ కనుక్కుందాం. మీడియన్ కనుక్కోవడానికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకుందాము. ఫస్ట్ వన్ 6, నెక్స్ట్ ఈ 6కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 30 యాడ్ చేస్తే 36, 36కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 40 యాడ్ చేస్తే 76, 76కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 16 యాడ్ చేస్తే 92, 92కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 4 యాడ్ చేస్తే 96, 96కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 4 యాడ్ చేస్తే 100, అంటే 100 అన్నమాట, ఎన్ వాల్యూ 100. ఎన్ బై 2 ఇస్ ఈక్వల్ టు 100/2 50. ఫస్ట్ 50కి నియరెస్ట్గా ఉండే వాల్యూ 76, 36, 76 రెండు ఉన్నాయి. అయితే మన హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం, ఇది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. ఈ మీడియన్ క్లాస్లో ఎల్ వాల్యూ లోయర్ బౌండరీ 7 అవుతుంది, 40 అనేది ఫ్రీక్వెన్సీ అవుతుంది, 76కి ముందున్నటువంటి 36 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నెక్స్ట్ మనకి సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3, 10లో నుంచి 7 మైనస్ చేస్తే 3, లేదా 13లో నుంచి 10 మైనస్ చేస్తే 3. హైట్ హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3 అవుతుంది. ఫస్ట్ మీడియన్ కనుక్కుందాం. మీడియన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఫార్ములాస్ బాగా వచ్చుండాలి. ఎల్ వాల్యూ 7, ఎన్ బై 2 50, మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 36, ఫ్రీక్వెన్సీ 40 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3. 7 + 50లో నుంచి 36 మైనస్ చేస్తే 14/40 × 3. ఇక్కడ మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 7s 2 20s. ఇక రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 7 3s 21/20. ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు కాబట్టి డివిజన్ చేయాలి. 21ని 20తో డివైడ్ చేస్తే 20 ones 20, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే పోదు కాబట్టి మరలా 0 పెట్టుకొని ఇంకొక 0 పెట్టుకోవచ్చు. ఇక్కడ 25s 100 1.05, 7 + 1.05, యాడ్ చేస్తే 7 + 1 8 8.05 మీడియన్. నెక్స్ట్ ఇదే ప్రాబ్లమ్కి మోడ్ కూడా కనుక్కుందాం. మోడ్ మోడ్ ఫార్ములా ఎల్ ప్లస్ ఎఫ్ 1 మైనస్ ఎఫ్ 0 బై 2 ఎఫ్ 1 మైనస్ ఎఫ్ 0 మైనస్ ఎఫ్ 2 ఇంటూ హెచ్. ఫస్ట్ మోడ్లో ఎఫ్ 1 గుర్తుపెట్టాలి. ఎఫ్ 1 అంటే ఫ్రీక్వెన్సీస్లో హయ్యెస్ట్ వాల్యూ ఎఫ్ 1 అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్లో 40 హయ్యెస్ట్, అంటే ఇది ఎఫ్ 1 అవుతుంది. నెక్స్ట్ 30 అనేది ఎఫ్ 0, ఎఫ్ 1 తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీ ఎఫ్ 2, ఎఫ్కి ఎదురుగా అంటే ఇది మోడ్ క్లాస్ అవుతుంది. ఎఫ్కి ఎదురుగా ఉండేటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ బౌండరీ ఎల్ 7 అవుతుంది, హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3 అవుతుంది. ఎల్ వాల్యూ 7, ఎఫ్ 1, ఎఫ్ 0, ఎఫ్ 2 ఈ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎల్ వాల్యూ 7 ప్లస్ ఎఫ్ 1 వాల్యూ 40 మైనస్ ఎఫ్ 0 30 బై 2 × 40, ఎఫ్ 0 30, ఎఫ్ 2 16 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3. 7 + 40 - 30 10 వస్తుంది, బై 2 40s 80, మైనస్ 30 - 60 30 60, రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, అంటే 46 ఇంటూ 3. 80లో నుంచి 46 మైనస్ చేయాలి, 40 మైనస్ చేస్తే 80లో నుంచి 40 మైనస్ చేస్తే 40, 40లో నుంచి 6 మైనస్ చేస్తే 34 ఇంటూ 3. ఈ రెండు మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 5s 2 17s. సో 7 + 5 × 3 15/17 క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 15ని 17తో డివిజన్ చేద్దాం. 17 ones 17 పోదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు.
17 8 jar 136 మైనస్ చేస్తే 4 40 లోంచి 13 పోతే 1, మరలా 0 పెట్టుకోవచ్చు, మరలా 17 8 136 మరలా 4 వస్తుంది, మరలా 0 పెట్టుకుంటే 17 2 34 పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ వరకు కనుక్కుంటే చాలు. 7 ప్లస్ 0.882 యాడ్ చేస్తే 7 ప్లస్ 7.882, ఇది మనకి మోడ్. నెక్స్ట్ ఇదే ప్రాబ్లమ్కి మీన్ కూడా కనుక్కోవాలి. మీన్ కనుక్కోవడానికి ఫస్ట్ క్లాస్ మార్క్స్ కనుక్కుంటాం, అంటే మిడిల్ వాల్యూ అన్నమాట. క్లాస్ మార్క్స్ని ఎక్స్ఐ అనే లెటర్తో డినోట్ చేస్తాము. క్లాస్ మార్క్ కనుక్కోవడానికి లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 1 ప్లస్ 4 5, 5ని 2తో డివైడ్ చేస్తే 2.5. హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3 ఉంది కాబట్టి 3 యాడ్ చేసుకోవాలి, అంటే 5.5. నెక్స్ట్ 8.5, 3 యాడ్ చేస్తే 11.5, దీనికి 3 యాడ్ చేస్తే 14.5, దీనికి 3 యాడ్ చేస్తే 17.5. ఇవి మనకి క్లాస్ మార్క్స్. నెక్స్ట్ యుఐ వాల్యూ. యుఐ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఫ్రీక్వెన్సీస్లో హయ్యెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్న క్లాస్ మార్క్ని ఏగా తీసుకుంటాము. ఏకి ఎదురుగా 0 యుఐ వాల్యూస్, -1 -2 పైన, కింది వైపుగా పాజిటివ్ నెంబర్స్ 1 2 3, 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 వరకు రాసాం. ఇవి యుఐ వాల్యూస్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని యుఐ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, జాగ్రత్తగా చేయండి. 6 ఇంటూ 2 12, అంటే మైనస్ ఉంది కాబట్టి -12. ఎఫ్ఐ ఇంటూ యుఐ ఫ్రీక్వెన్సీస్ని యుఐ వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 30 ఇంటూ 1 మైనస్ ఉంది, -30. 40 ఇంటూ 0 0, 16 1 16, 4 2 8, 4 3 12. ఫస్ట్ ఈ ఎఫ్ఐ యుఐ వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలి. పాజిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేస్తే 12 8 20 16 36 వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ 42 వస్తుంది, మైనస్, అంటే పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని మైనస్ చేస్తే 42లో నుంచి 36 మైనస్ చేస్తే 6, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -6. సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ -6 వచ్చింది. ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఇస్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం, 100 వస్తుంది. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ కనుక్కుందాము. మీన్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ 8.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ -6 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 100 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3. 8.5 ప్లస్ 6 3 18, మైనస్ ఉంది -18 బై 100. డినామినేటర్లో 10 100 1000 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొద్దు, డెసిమల్ పాయింట్లో రాయడం ఈజీగా ఉంటుంది. 8.5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో ఉన్న నెంబర్లో 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టచ్చు, అంటే 0.18. 8.5లో నుంచి 0.18ని మైనస్ చేయాలి. సో ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ లేవు కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 10లో నుంచి 8 మైనస్ చేస్తే 2, 4లో నుంచి 1 మైనస్ చేస్తే 3, నెక్స్ట్ 8లో నుంచి 0 పోతే 0, 8.32. ఇది మనకి మీన్. అలాగే ఈ ప్రాబ్లమ్కి మీడియన్ మోడ్ కూడా కనుక్కున్నాం. మీడియన్ మనకి 8.05 వచ్చింది మోడ్, 7.882 వచ్చింది. అంటే అన్నీ కూడా ఒకదానికొకటి నియరెస్ట్గానే ఉన్నాయి, మీన్, మీడియన్, మోడ్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ది డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ది వెయిట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్, ఫైండ్ ది మీడియన్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇక్కడ మనకి 30 స్టూడెంట్స్ యొక్క వెయిట్ ఇచ్చారు, దీనికి మీడియన్ కనుక్కోవాలి. 42 45 కేజెస్ వెయిట్ ఉన్న స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు, 55 to 60 వెయిట్ ఉన్న స్టూడెంట్స్ 6 మెంబర్స్ ఉన్నారు. సో ఇలా ఉంది డేటా, దీనికి మీడియన్ కనుక్కోవాలి. ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ 1 2, నెక్స్ట్ 2కి 3 యాడ్ చేయాలి, 5 5కి 8 యాడ్ చేయాలి, 13 13కి 6 యాడ్ చేస్తే 19 19కి 6 యాడ్ చేస్తే 25 25కి 3 యాడ్ చేస్తే 28 28కి 2 యాడ్ చేస్తే 30, అంటే n వాల్యూ 30. n బై 2 ఈజ్ ఈక్వల్ టు 30 బై 2 15 వస్తుంది, 2 వన్స్ 2 ఫిఫ్టీన్స్,
ఫిఫ్టీకి నియరెస్ట్గా ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. 13, 19 రెండు ఉన్నాయి, ఇందులో హయ్యెస్ట్ వాల్యూని తీసుకోవాలి. ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. అండర్లైన్ చేసినట్లయితే ఈ మీడియన్ క్లాస్ లోయర్ బౌండరీ 55, 6 అనేది ఫ్రీక్వెన్సీ అవుతుంది. 19 అంటే మీడియం క్లాస్కి ముందున్నటువంటి ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అవుతుంది. హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 5, 65లో నుంచి 60 మైనస్ చేస్తే 5, 45లో నుంచి 40 మైనస్ చేస్తే 5, అంటే హెచ్ వాల్యూ 5 అనమాట. మీడియం ఫార్ములా రాసి ఈ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయాలి. మీడియన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ వాల్యూ 55 ప్లస్ ఎన్ బై 2 15 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 13, ఎఫ్ వాల్యూ 6 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 5. 55 ప్లస్ 15లో నుంచి 13 మైనస్ చేస్తే 2, 2/6 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ మనకు క్యాన్సిల్ అవుతుంది 2 1s 2 3s. మల్టిప్లికేషన్ చేస్తే 5 1s 5/3 క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 5ని 3తో డివిజన్ చేయాలి. 3 1s 3 2 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 3 6s 18, 2 మళ్ళా 0 పెట్టుకుంటే 3 6s 18. సో ఇది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. 1.66 యాడ్ చేసినట్లయితే 55 1 56.66. సో 66ని మనం 67 అని రాసుకోవచ్చు. అంటే మీడియన్ వెయిట్ 56.67 కేజెస్ అన్నమాట. సో ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 14.3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 14.4లో కర్వ్స్ గీయాలి. అంటే మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి కర్వ్స్ గీయటం ద్వారా మీడియన్ కనుక్కోవచ్చు.